అరగంట ఆడి కేజీ పండు తింటారాయన. ఇంకా డైటింగ్ ఏంటి? మావయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య, కనీసం ఆడి తింటున్నారు. మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు. అంజలి కాలేజ్ గురించి కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న. అందులో చదివి బాగుపడిన మెదవ ఒక్కడ లేడరా? నాన్న నేను అందులోనే చదివాను. అందుకే చెప్తున్నాను, సెయింట్ జోసెఫ్ ట్రై చేయి, ఏమో ఓకేనా? సెయింట్ జోసెఫ్ బాగా దూరం నాన్న, ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర. మంచిది, మీ ఆవిడని జాయిన్ చేయి. నాన్న ఏంటండి గొడవ? ఏం లేదు. మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి? ఒరేయ్, సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం, వాడు బాగాలేదంటే చూడడం మానేస్తావా? అంటే నా మాట విలువ లేదా? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. హాయ్, వైస్ ఫీ కౌంటర్ దట్ వే. థాంక్స్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. ఏ, నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పిసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే, వీడికి ఎవరు లైన్ ఇవ్వట్లేదని జెలసీ. జెలసీయా? డ్రామా ఏమిటి? డ్రామా తప్పుగా మావా, ఎవడాల పిచ్చిన ఇడియట్. సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా, నా గ్రామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని? డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందా? నేను రెండు సార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా సార్? ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడో, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా మ్యాన్ సూపర్ మ్యాన్? మీకేంటి సార్? జెంటిల్ మన్న అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంటిల్ మన్. సార్ హాయ్. శాలు ఎవరు చూడలేదు కదా. ఏమంటే మీకు కళ్ళు కనపడవా? రోడ్డు మీద కుద్దారంటే పోనీ అనుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ లో కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా? అయినా నేను అక్కడ చరుస్తూనే ఉన్నాను, అది కూడా వినపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్ బద్దలైపోయే. నా పరిస్థితి వెంటే ఈ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెలకు చెవు పోటు వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్ ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండె పోటు వచ్చేసిందండి, బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అయిన నేను బైపాస్ ఏం చేయించరండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి, ఇటు బద్దలైపోయిందండి, బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్నోళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మా నాన్నకి ఛాన్స్ లేట్లే. అవును, ఇందాకేమన్నా కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్కన నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది, దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషన్? పేరేంటి? అంజలి. గీతాంజలి? అక్కడ అంజలి. ఉత్త అంజలి. నేను ఎవరో తెలుసా? నీ జాయిన్ అయ్యి 10 మినిట్స్ అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి కాలేజ్ లో చదువుతున్నాను, అయినా కూడా నా పేరు రిషియన్ నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా. పద దా. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోస తింటావా? దోస కూడా ఓ ప్లేట్ తీసుకురామా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చే, ఆడపిల్ల కాఫీ అంటే అసంగా, వాయిస్ క్రీమ్ తెచ్చిపెట్టావా? ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 అవర్స్ ప్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా. జింగ్
డబ్బులు ఇల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి, తీ. టిప్పుకోకే బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొని పెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడు గాని ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు, ఒకేసారి అన్ని ప్లేట్లు తీసిన పోతారా? థ్యాంక్స్ బాబాయ్, కడగాల్సినట్లు పది తగ్గించు. ఎందుకు అనవసరంగా చేతులు? హాయ్ రిషి. ప్రియా, నో. ఏయ్ నిన్నే. నో మ్యాన్. ఏమైంది రిషి? రిషి, నువ్వు నిజంగా వచ్చావా? అదేంటి ఎలా అడిగావు? నువ్వు రెండు రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు, నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపుకల్లు. ఇది కూడా అంతే అనుకున్నా. నా కోసం అంత వెయిట్ చేసావా? ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు, వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నావనుకో, నాకు బెస్ట్ వెయిటర్ అవ్వడం ఇవ్వాలి, యునో. హౌ స్వీట్. తిని కాఫీ తాగుదామా? ఓకే. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి అంజలి. కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు, కడితే థ్యాంక్స్ చెప్తాను గాని సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పాను? బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? వెరీ సారీ అండి. సారీ ప్రియా, ఈరోజు పర్స్ తెచ్చాను, మనం కాఫీ స్వీట్. నాకు కొంచెం పని ఉంది రిషి, సమ్మర్ టైం. ఓకే. పాపా పీ సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? భయంగా ఉంది సార్. భయంగా? నా సర్వీస్ లో నేను ఇటువంటి ప్రయోగాలను చేశాను, చేయించాను. ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది, పీలిస్తే దగ్గొస్తుంది. కంగారు పడకు, క్లియర్ అయితే ఏమీ ఉండదు. పాపా పాపా పీ సుశీల, పాపా. ఓ, స్మోకింగ్ ఇస్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్. ఊరుకో నాన్న, ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయా? ఊరుకోరా. నువ్వు ఆపకపోతే నేనేం చేసేటట్టున్నానరా? ప్లీజ్ చూడు, నువ్వు చేసిన పని కాడు ఎలా కుమ్ములిపోతున్నాడో చూడు. 2 నుంచి ప్రియాన్ కలిసి తిరుగుతున్నాడు తెలుసా? సారీ రా, 3 నుంచి తిరుగుతున్నాడు. ఆఫ్టర్ 200 కోసం పరుగుతి హెత్తవా? ఏం పాపం చేశాడు వాడు? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, తన ఎందుకు నా తిడతారు? వద్దు. చూసావా, అది చేగం అంటే ఆ చేగం నీలో ఉందా? చిచ్చి, అబ్బాయిలతో బిల్లు కట్టించి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. సరే, ఇది ప్లేట్లు కడిగాడు అనుకో, పాప మంటలు తోమేరా, నేను పేపర్లు ఏం చేస్తావా? ఇప్పుడు డీటెయిల్స్ అంత అవసరమా? జనరల్ గా చెప్పాను రా. నువ్వు ఏడు కంటిన్యూ చేయ. వీడంటే సెన్స్లెస్ ఫెలో కాబట్టి ఏడు చూరుకున్నాడు. అదే నాలాంటి సెన్సిటివ్ ఫెలో అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? సారీ రా, స్లిప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, నీకు తెలీదు. ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి, లేట్ గా వెళ్ళాలి, హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి, అందులో మినిమం 1,000 ఉంచుకోవాలి, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి, కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి, జాయిన్ అయిన 6 నెలల లోపు మినిమం ఎవరైనా ప్రేమించాలి లేదా ప్రేమించే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా తెలుసు?